యాసంగిలో వరి పంట గురించి ఇప్పుడు చెప్తున్నాను, చూడండి ఈ వీడియోలో. యాసంగి పంట వరి మనకు ఎదుగుబాటు అనేది తొందరగా రాదు. అదేవిధంగా మొక్క నాటిన 10 నుంచి 15 రోజులు 20 రోజుల వ్యవధిలో మనకు వరిలో ఆకుమచ్చ అనేది కనిపిస్తుంది. ఈ ఆకుమచ్చ గల కనిపించడానికి ఫస్ట్ కారణం ఏంటంటే జింక్ లోపం అని మనం గుర్తించుకోవాలి. ప్రజెంట్ మేము మా పంటలో జింక్ లోపం అనేది ఉంది కాబట్టి మేము ఈ వాడుతున్నాము. ఇది ఎరీస్ కంపెనీ వాళ్ళది, ఎరీస్ చిలామిన్ అని ఉంటుంది దీనిపైన పేరు. ఇది చిల్టెడ్ జింక్, ఎరీస్ కంపెనీ వాళ్ళది. ఇది కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు వరిలో ఆకుమచ్చ అనేది పోతుంది. అదేవిధంగా యాసంగి పంట ఎండలు ఎక్కువ వస్తుంది కాబట్టి యాసంగి వరి అనేది బాగా ఎదగదు. దానికి మేము ఇది వాడుతున్నాం, కోహినీర్ గ్రోత్. ఇది ఈ మందు వచ్చేసి సహజ సిద్ధంగా తయారు చేయబడింది. మొక్కలు ఆరోగ్యకరంగాను ఉండి వేగవంతంగా పెరిగేటట్లు తోడ్పడుతుంది. మొక్కల పోషక లోపాలను అనేది పెంపొందిస్తుంది. అదేవిధంగా హార్మోన్స్ అనేది ఏమైనా తక్కువ అయితే ఇది అందిస్తుంది. మొక్క ఆరోగ్యకరంగాను తేజవంతంగాను పెరిగేటట్లు ఇది తోడ్పడుతుంది. మొక్కల్లో చీడపీడలు, ఈ పురుగులు లాంటివి ఏమైనా ఉన్నా దీంతో పూర్తిగా చచ్చిపోతాయి. అధిక పిలకలు వచ్చి అధిక దిగుబడినిచ్చే ఆస్కారం ఉంది. ఈరోజు ఈ వీడియో చేస్తున్నాము. ఇలా మరెన్నో ఈ యాసంగి వరి గురించి మీకు ప్రతి వారం ఒక వీడియో చేస్తూనే ఉంటాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరే ఇతర డౌట్లు ఉన్నా కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్లకు మేము తప్పకుండా స్పందిస్తాము. మా ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. మా వరి ఇంత చిన్నదిగా ఉన్నదని అనుకోకండి, మేము వరి నాటి 15 రోజులు మాత్రమే అవుతుంది. ఈ మందు స్ప్రే చేసిన తర్వాత మేము నెక్స్ట్ వారంలో వీడియో అనేది తీస్తాము. ఆ వీడియోలో మీరు చూడండి ఈ మందులు స్ప్రే చేసిన తర్వాత మా వరి ఎట్లుందో. ఈ మందులు స్ప్రే చేసిన తర్వాత వారంలో మేము మరొక వీడియో తీసి యూట్యూబ్లో పెడతాము. ఈ మందులు ఎంత రిజల్ట్ ఇచ్చాయో మీరే చూడండి. మా ఈ వీడియోలను మీరు ఈ మందులు ఎలా పనిచేయాలో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట బటన్ని నొక్కండి. ఈ మందులు ఏ విధంగా రిజల్ట్ ఇస్తాయో మీరు కూడా చూడండి.